మీ ఊరు ఎవరు? నరకూరు. ఇది ఎన్ని రోజులు టైం చేస్తున్నావు? సంవత్సరానికి 6 నెలలకు 2 దఫాలేస్తా. 6 నెలలకు 2 దఫాలేస్తా. 3 నెలలకి పంట వచ్చేస్తుంది. ఎన్ని రోజులు టైం దీనికి అనుభవం నీకు? నాకు సుమారు 5-6 సంవత్సరాల నుంచి ఇదే పని. ఈ పొలం ఎక్కడ ఉంది? ఇది పేడూరు చందు నరకూరు చందు మధ్యలో. తోటపల్లిగూడెం మండలం, నెల్లూరు డిస్టిక్, నరకూరు గ్రామంలో మనం ఉన్నామండి. శ్రీహరి. ఇతను సొంత మీ పేరు ఏం పేరా? శ్రీహరి. శ్రీహరి. దీని ఏ ఇతనాలు వాడతావు ఎక్కువ? కావేరి. కావేరి ఎక్కువ వాడతావు. ఇటు తెగులు ఎట్లా వస్తుంటాయి? తెగులు లద్దిపూరికి ఎక్కువ ఉంది. వారానికి మందు కొట్టుకుంటాము. కూలిపోవటం ఎటు కూడా వస్తుంది. పైరు వేసుకోలేక లద్దిపూరికైనా లేకపోతే ఇంకేమి తెగులు ముర్త వచ్చేస్తుంది ఆ చీటికి. ముర్త వచ్చేస్తుంది. ముర్త వచ్చి గోల కంకు ఒకరు తగ్గుతుంది. నేరే చేసుకోలేక దీన్ని వేసుకునే చేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ని ట్యాప్ చేసి మన వీడియోలన్నీ వాచ్ చేయండి. ప్రతి వీడియోలో మీకు ఉపయోగపడే మ్యాటర్ ఉంటుందండి. ఈరోజు మనం మొక్కజొన్న గురించి తెలుసుకుంటున్నాము. మొక్కజొన్న ముఖ్యంగా పురుగు దేశంకి వస్తే అతని మాటల్లో కూడా మనం అన్నాము, పురుగు ప్రజెంటు పురుగు శాతం ప్లస్ ముడత శాతం ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఇట్లో మొక్కజొన్న ఎక్కువగా మనం వాడేది ఏంటంటే కూరగా వాడుకోవచ్చు, పిండిగా రొట్టెలు చేసుకొని తింటారు. దీంట్లో మొక్కజొన్న గింజల్లో కూడా నూనె తీస్తారు. ఈ కూరగా వాడేది ఏంటంటే లేత కూర వండుకొని తింటారు. ఇట్లో విటమిన్ పరంగా మనం చూసుకునేవైతే ఎక్కువగా పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి ఇట్లో. ఇట్లో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది, మలబద్ధకం అనేది రాదు. ఎక్కువగా పశువులకు సంబంధించి కూడా దానా కానీ కోళ్ళకి దానా కానీ అనేక మందుల్లో ఇట్లో కొన్ని ఈ మొక్కజొన్న కాళ్ళలో కూడా జ్యూస్ చేసుకుంది అయితే మంచి పోషకాలు ఉంటాయి. అమెరికా సమక్త రాష్ట్రాల్లో సుమారు 42.5% ఉత్పత్తికి కారణమయ్యింది. అప్పుడు మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. దాని తర్వాత చైనా, బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా, భారతదేశం తర్వాత మనం నిలిచింది. భారతదేశంలో 2007 మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 800 మిలియన్ టన్లు ఫ్రెండ్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇది మిలియన్ టన్లు ఉంది. మొక్కజొన్న మనము ఎక్కువగా పురుగు శాతం ఇట్లో మనం చూస్తున్నాము. ఈ పురుగు శాతానికి ఇతను కొరాజన్ ముందు ఇంకో ముందు కలిపి వేస్తున్నారు, కొడుతున్న పిచికారు చేస్తున్నారు. అది కూడా వాచ్ చేయండి. మీ ముందుకి మంచి వీడియో తీసుకొచ్చానని నేను భావిస్తున్నాను. ఈ మొక్కజొన్నలో మంచి మంచి ప్రోటీన్లు ఉన్నాయి. వీటిలో కూడా మనకి మంచి ఆరోగ్యం ఇస్తాయి. వాచ్ చేయండి క్లియర్గా. మన ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ట్యాప్ చేసి మన వీడియోని వాచ్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో కూడా నాకు కామెంట్లో పెట్టండి, మీకు నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. ఫ్రెండ్స్, అదే ఇది సేంద్రీయ వ్యవసాయంగా కూడా చేసుకోవచ్చు. జీవామృతం కానీ అవి తయారు చేసుకొని ఇట్లా పిచికారు కూడా చేసుకోవచ్చు. మనం చెప్పుకున్నట్టు కూడా కొన్ని కొన్ని కూడా చేసుకోవచ్చు. కానీ ఇతను రసాయనిక మందులు అలవాటు పడ్డాడు కాబట్టి రసాయన పరంగా చేస్తున్నాడు. కానీ అచ్చంగా మొక్కజొన్న వేస్తాడు ఫ్రెండ్స్ ఇతను. ఇతని మాటల్లో కూడా మనం గింజల గురించి విన్నాము. వీటిలో కూడా మొక్కజొన్నలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. స్వీట్ కాను హైబ్రిడ్ పరంగా కానీ 2-3 రకాలు కూడా ఉన్నాయి మొక్కజొన్నలో కూడా నాటు పరంగా. వాచ్ చేయండి, మీ ముందుకి మంచి వీడియో తీసానని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అంటే ఎక్కువ పండించే పంటల్లో కూడా మొక్కజొన్న కూడా ప్రాధాన్యత పొందింది. అంటే మొక్కజొన్న కూడా ఒక పంట, ఎక్కువ మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువ పండించే పంటలో మొక్కజొన్న కూడా ఒక ప్రాధాన్యతగా ఉంది. వాచ్ చేయండి ఏ విధంగా పిచికారి చేస్తున్నారో. ఇతని మాటల్లో కూడా కొన్ని మాటలు మనం వింటున్నాము. ఇది గీత పరంగా వీటికి మ్యాక్సిమం 2 గీతలను గీయాలి బోధి నిర్మాణంతో. మీకు ఈ కొన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్లో ఈ బోధులకు సంబంధించి కానీ గీతలకు సంబంధించి కానీ కొన్ని వీడియోలు ఉన్నాయి, చూడండి మీకు ఇంట్రెస్ట్ కలిగితే. ఈ ముందు పిచికారి చేసే ట్యాంకులు కూడా ఎలక్ట్రికల్ వచ్చున్నాయి. ఇది పెట్రోల్ది, ఎలక్ట్రికల్ వచ్చున్నాయి.
ఇంకా కొన్ని కొన్ని ప్రకటనలకు సంబంధించి కూడా కొన్ని వచ్చున్నాయి. మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.